ఈ కార్తీక మాసంలో గుమ్మం వైపు ఇరువైపులా దీపం పెడుతున్నారా? అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి. దీపం పెట్టేటప్పుడు చాలామంది తెలియక ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడూ కూడా ఏక ప్రమిదతో జ్యోతిని వెలిగించకూడదు. ఒక ప్రమిద మీద మరొకటి పెట్టి పసుపు కుంకుమలు ప్రమిదకు పెట్టిన తర్వాతే దీపం వెలిగించాలి. నువ్వుల నూనె పోసి రెండు ఒత్తులను ఒక ఒత్తిగా చేసుకొని దీపం వెలిగించాలి. ఇలా రెండు వైపులు వెలిగించిన తర్వాత లాస్ట్లో పసుపు కుంకుమ అక్షింతలను ఆ నూనెలో వేయండి. ఇలా వేయడం వల్ల మీకు పూజ ఫలితం ఖచ్చితంగా అందుతుంది. శివయ్య అనుగ్రహం, లక్ష్మీదేవి కృప కూడా మీ కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ వెలుగును చూస్తే మనకు ఎంత బాగుంటుందో మీ కుటుంబంలో కూడా అంతే సంతోషంగా ఉంటుంది. ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజు తులసి చెట్టు దగ్గర పూజ చేసేవారు ఉసిరి దీపం పెట్టి చూడండి. అదృష్టవంతులు మీరే. మీరు ఏ కోరిక అనుకుంటారో ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుందండి. ఈ కార్తీక పౌర్ణమి రోజు ఉదయం లేక సాయంత్రం పూట అయినా 365 ఒత్తులతో దీపం వెలిగించినా ఉసిరి దీపం వెలిగించినా మీకు ఉన్న సమస్యలు, కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయండి. ఆ రోజుటి నుంచి మీ దశ తిరిగిందనే చెప్పవచ్చు. ఎవరైతే ప్రతిరోజు కూడా తులసి చెట్టుకి ఈ కార్తీక మాసంలో నీళ్లు పోస్తూ ఉంటారో వాళ్ళకి ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి. అదేవిధంగా ఉసిరి దీపం పెట్టడం వల్ల కూడా అనేక రకాల సమస్యలు కూడా దూరమవుతాయనే చెప్పచ్చండి. కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేయండి. ఈ కార్తీక మాసంలో ఈ పూలతో శివుణ్ణి పూజించి చూడండి. మీకు ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. మీరు ఏ కోరిక అనుకొని పూజ చేస్తారో ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుందండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ శంఖుపూలు ఉండాల్సిందే. శంఖుపూలు ఉండే ఇంట్లో శివయ్య ఖచ్చితంగా ఉంటాడు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అలానే ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలా శంఖుపూలు కానీ ఉంటే చాలు. అదేవిధంగా ఈ శంఖుపూలతో కార్తీక మాసంలో శివుణ్ణి పూజించి చూడండి. విశేషమైన ఫలితాలు ఖచ్చితంగా చూస్తారు. మీరు కార్తీక పౌర్ణమి రోజు అయినా ప్రతిరోజు కార్తీక మాసంలో ఈ శంఖుపూలతో శివుణ్ణి పూజించి అందంగా అలంకరించి పూజలు చేయండి. ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా అష్టైశ్వర్యాలు కలుగుతూ ఉంటాయి. ఏ సమస్య కూడా ఉండదు అనే చెప్పవచ్చు. థ్యాంక్ యూ. ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు రోజున శివుడికి ప్రత్యేకంగా ఇష్టమైన ఈ పువ్వులతో పూజ చేయడం వల్ల మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. పరమశివుడికి ఎంతో ఇష్టమైన ఈ పూలతో మీరు పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇవే జిల్లేడు పూలు. కార్తీక సోమవారాల రోజు జిల్లేడు పూలతో ఖచ్చితంగా పరమేశ్వరుడికి పూజ చేయండి. ఆ పూలతో పరమేశ్వరుడిని అంటే శివలింగాన్ని కానీ లేక శివుడు పటమున్నా కానీ ఎంతో అందంగా అలంకరించి పూజ చేయడం వల్ల మీరు అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. ఈ కార్తీక సోమవారాలలో ఖచ్చితంగా ఇలా చేసి చూడండి. ఈరోజు మొదటి కార్తీక సోమవారం. అదేవిధంగా ఇంకా 3 సోమవారాలు ఉన్నాయి. ఇలా జిల్లేడు పూలతో పూజ చేయండి. ఈ కార్తీక మాసం నెల రోజులలో ఒక్కరోజు అయినా ఈ మారేడు దళాలతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి. అద్భుతమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా చూస్తారు అనే చెప్పవచ్చు. ఈ నెల రోజులలో ఒక్కరోజు అయినా 11 మారేడు దళాలను తీసుకొని శివలింగం మీద ఉంచండి. ఒక ఆకు అయినా శివలింగం మీద ఉంచి మిగతా ఆకులన్నీ కూడా శివలింగం మీద చుట్టుపక్కల పెట్టండి. ఇలా చేయడం వల్ల మీకు ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి. మీరు కష్టాల నుంచి బయటపడతారు. మీరు ఏ కోరిక అనుకుంటారో ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. ఈ నెల రోజులలో ఒక్కరోజు అయినా 11 మారేడు దళాలతో శివలింగానికి అభిషేకం, అంటే ఆ ఆకులను శివలింగం మీద ఉంచండి. అద్భుతమైన ఫలితాలు చూస్తారు.